తీసుకొచ్చినా తిందురా. ఆ వస్తునగానే పోయా గట్టు మీద కూసో. ఆ అట్లనే ఏయ్ గిన్నెలో ఓవెట్టి కూర కిందేస్తున్నావేందే ఏం ఆలోచిస్తున్నావు మన శేఖర్ గన్ భార్య గురించి ఆలోచిస్తున్నానయ్యా పొద్దుగలన్న తానుకొచ్చి తన బాధ చెప్పుకొని ఏడ్చింది ఏమైందంట వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా వాళ్ళ పెండ్లప్పుడు శేఖర్ వాళ్ళ మామ 2 ఎకరాల మామిడి తోట ఇచ్చిండంట ఈడేమో ఏడాది పంటనంతా అమ్ముకొని తర్వాత పట్టించుకోకపోతే ఇప్పుడు చెట్లన్నీ చచ్చిపోయినాయంట ఆదాయం వచ్చే పొలాన్ని నాశనం చేసిండని చెప్పుకుంటే ఏడ్చింది ఆడొక పనికిమాలినాడు ఇచ్చిన పొలాన్ని సరిగా చూసుకొని ఉంటే వాళ్ళ మామ ఏడాది ఇంకా 2 ఎకరాల పొలం ఇచ్చేటోడు ఇగో అవకాశం వచ్చినప్పుడు దాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే గట్లానే ఉంటది మరి ఎన్ని తెలిసినోన్వి బ్యాంకోళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నువ్వెందుకు ఉపయోగించుకుంటలేవయ్యా ఏమంటున్నావే పొద్దుగల బ్యాంక్ సారు మన ఇంటికొచ్చిండు ఏందంట పైసలు కట్టమని అడిగిందా లేదయ్యా సరైన టైంకి రుణం కట్టి మళ్ళ కొత్త రుణం తీసుకోకపోవడం వల్న మనం ఏం నష్టపోతున్నామో అర్థమయ్యేటట్టు చెప్పిండు ఆ చెప్పండి సారు అమ్మా మీరు లోన్ గా తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ డబ్బు కాదమ్మా అది ప్రజలు బ్యాంకులో డిపాజిట్ చేసుకునే డబ్బు గవర్నమెంట్ కేవలం బ్యాంక్ మొదలు పెట్టడానికి మాత్రమే పెట్టుబడి పెడుతుంది బ్యాంక్ అనేది ఒక బంగారు బాత్ లాంటిదమ్మా పెట్టిన గుడ్డు తీసుకోవాలి తప్ప దాన్ని చంపాలనుకోకూడదు మీరు గనక మీ లోన్ రికార్డ్స్ ని కరెక్ట్ గా ఉంచుకోగలిగితే మీకు ఎన్నో రుణాలు వస్తాయి మీకు ట్రాక్టర్ లోను పంప్ సెట్ లోను మీ పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోను ఇలా ఎన్నో రకాల రుణాలు వస్తాయమ్మా మీకు ఇంకా వివరంగా చెప్తాను వినండి ఉదాహరణకి మీరు మొదటి సంవత్సరం 1 లక్ష రూపాయలు బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నారు అనుకోండి దానికి సంవత్సరానికి మీకు 7000 రూపాయలు వడ్డీ పడుతుంది సంవత్సరం లోపు మీరు వడ్డీ కట్టి మీ లోన్ ని రెన్యువల్ చేయించుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకు 3000 రూపాయలు తిరిగి మీ లోన్ ఖాతాలో వేస్తుంది అంటే మీరు సంవత్సరానికి కేవలం 4000 రూపాయలు మాత్రమే వడ్డీ కట్టినట్లు పైగా మీరు రెన్యువల్ చేయించుకున్నందుకు ప్రతి సంవత్సరం బ్యాంక్ ఇంకా 10% లోన్ పైసలు ఎక్కువ చేసి మీకు ఇస్తుంది అంటే 2వ సంవత్సరం 1,10,000 రూపాయలు 3వ సంవత్సరం 1,21,000 రూపాయలు 4వ సంవత్సరం 1,33,100 రూపాయలు 5వ సంవత్సరం 1,46,410 రూపాయలు ఇస్తుంది మీరు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకుంటే మొత్తం 5 సంవత్సరాలు కలిపి మీకు పడే వడ్డీ కేవలం 24,421 రూపాయలు మాత్రమే ఒకవేళ గవర్నమెంట్ మీకు రుణమాఫీ ఇచ్చిందనుకోండి మీరు తీసుకుంది 1 లక్ష రూపాయలు కాబట్టి ప్రతి సంవత్సరం 25,000 రూపాయల చొప్పున 4వ సంవత్సరం మీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయి మీరు పెంచిన లోన్ పైసలు 46,410 రూపాయలు ఇంకా వడ్డీ 24,421 రూపాయలు మాత్రమే మీరు కట్టుకుంటే చాలు అదే మీరు 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొని దాన్ని సంవత్సరం లోపు మీరు రెన్యువల్ చేయించుకోకపోతే మొదటి సంవత్సరం వడ్డీ 7000 రూపాయలు మీరు పూర్తిగా కట్టాల్సిందే గవర్నమెంట్ మీకు 3000 రూపాయలు తిరిగి ఇవ్వదు పైగా మొదటి సంవత్సరం 7% ఉన్న మీ వడ్డీ అమాంతం 11.5% అయిపోతుంది అప్పుడు కేవలం వడ్డీనే 4 సంవత్సరాలకి కలిపి 65380 రూపాయలు అవుతుంది ఇది కాకుండా ఒకవేళ పంట సాగు కోసం మీరు కేవలం 10,000 రూపాయలు బయట ఎవరైనా షావుకారు దగ్గర అప్పు తీసుకుంటే మీకు దాని వడ్డీ సంవత్సరంలో 2,400 రూపాయలు అవుతుంది అది పెరుగుతూ 4 సంవత్సరాల్లో 26,522 రూపాయలు అవుతుంది కేవలం షావుకారు దగ్గర తీసుకున్న పైల అప్పుకి బ్యాంక్ దగ్గర తీసుకున్న 1 లక్ష రూపాయల అప్పుకి మొత్తం మీరు 65,380 రూపాయలు ప్లస్ 26,522 రూపాయలు మొత్తం కలిపి 91,902 రూపాయలు మీరు కట్టాల్సి వస్తుంది మీరు తీసుకున్న లోన్కి 1 లక్ష రూపాయలు రుణమాఫీ వచ్చినా
మిగిలిన 91,902 రూపాయలు మీరు కట్టాల్సిందే. ఇంకా ఈ 91,902 రూపాయలు వడ్డీయే ఉన్నప్పుడు మీరు రుణమాఫీ తీసుకున్న ప్రయోజనం ఏముంటుంది? రైతులు సకాలంలో రెన్యువల్ చేయించుకుంటే కనీసం ఎంత లేదనుకున్నా 67,481 రూపాయలు మిగిలిపోతాయి. మీరు సకాలంలో రుణం చెల్లించినా మీకు రుణమాఫీ వస్తుందని స్వయాన మన సీఎం గారే చెప్పారు. అందుకనే మన రైతులందరినీ పంట రుణాలు రెన్యువల్ చేసుకోమని సలహా ఇచ్చారు. అయ్యో ఏందయ్యా తిండి మీద కించి లేచినావు? లేదే, బ్యాంకు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోనికి లోన్ పైసలు కట్టడానికి బ్యాంకుకే పోతున్నా.